స్వామి గారు ఈ మధ్య చాలామంది రాజకీయ నాయకులు అవ్వచ్చు అనేక మంది ఉమెన్ పొలిటీషియన్స్ లేదంటే వ్యాపారంలో ఉన్నవాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కామాఖ్య దేవాలయం వెళ్ళి దర్శించుకుంటూ ఉన్నారు అక్కడ ప్రత్యేక పూజలు అంటూ ఉన్నారు అసలు ఏంటి గుడి ప్రాసెస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం కామాఖ్య అమ్మవారు కామాఖ్య దేవాలయ పూజలు అక్కడ జరుగుతూ ఉన్న ఈ దర్శనాలకి సంబంధించి ఎందుకంత ప్రాశస్తం ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంది నా క్వశ్చన్ అది అండ్ ఆ అమ్మవారికి సంబంధించిన వివరాలు ఏంటి మీరు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు సో ఒక రకంగా చెప్పాలంటే అది నా ద్వారానే ప్రచారం గావింపబడ్డది జనరల్ గా కామాఖ్య కమలాత్మిక మనం పిలిచే విధానం కామాత్మ కామాఖ్య అంటే కమలాత్మిక 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 వచ్చి కామాకా అయింది సో కామాఖ్య దేవాలయం అనేటువంటిది అస్సాం రాష్ట్రంలోని గహౌతి క్యాపిటల్ గహౌతి నగరానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నీలాచలము అనేటువంటి కొండ మీద ఉన్నది సో ఈ యొక్క అమ్మవారు ఎట్లా ఏర్పడ్డది సతీదేవి ఎవరైతే మనం పార్వతీదేవి అనుకుంటామో సతీదేవి దక్షుడు దక్షయజ్ఞాన్ని నిర్వహించినప్పుడు అంటే శివుడి యొక్క మామ దక్షయజ్ఞాన్ని నిర్వహించినప్పుడు శివుడిని సతీదేవిని పిలవకపోవడంతో సతీదేవి పిలవకున్నా సరే అక్కడికి వెళ్ళడం వల్ల దక్షుడు శివుడిని సతీదేవిని ఇద్దరిని అవమానిస్తాడు ఆ అవమాన భారంతో సతీదేవి అదే హోమం జరుగుతున్నటువంటి అగ్నిగుండంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది చేసుకున్నప్పుడు పరమశివుడు కోపంతోనొచ్చి విపరీతంగా నృత్యం చేస్తూ ఇంకా ముల్లోకాల్ని నాశనం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి వచ్చి తన చక్రాన్ని వదిలి ఏదైతే అమ్మవారి శరీరముందో దహనం కాబడ్డ శరీరాన్ని యాభై ఒక్క ముక్కలు చేస్తాడు ఖండఖండాలుగా జరుగుతుంది ఆ యాభై యొక్క ముక్కలు ప్రపంచం మొత్తాన పడిపోయినాయి ఓకే ఆ ప్రపంచం మొత్తంలో పడ్డటువంటి లెక్కను పక్కన పెడితే భారతదేశంలో పద్దెనిమిది పడ్డాయి వాటిని పీఠాలు అంటారు పద్దెనిమిది పడ్డాయి ఆ పద్దెనిమిది పడ్డటువంటి వాటిలో ఒక ఒకటి అతి ముఖ్యమైనటువంటిది ప్రపంచాన్ని శాసించేటువంటిది మనము ప్రపంచంలోకి రావడానికి ముఖ్యమైనటువంటిది ఒక తల్లి యోని మనం యోని నుండి అందరం బయటకు వస్తాం సో ఆ యోని వచ్చి కామాఖ్య కొండ మీద పడ్డది దాన్నే నీలాచలము అంటే ఆ నీలాచలము అనేటువంటి కొండ మీద పడ్డటువంటి అమ్మవారి యోని ఆ పడడం పడడమే పది ముక్కలైంది ఆ పది ముక్కలు పక్కన పడ్డాయి వాటిని ప్రపంచాన్ని కమాండ్ చేయగలిగినటువంటి దశ మహావిద్యలు అంటారు దశ మహావిద్యలు అంటే ఒక పది విద్యలు ఆ పది విద్యలు అల్టిమేట్ ఆ పది విద్యలను మనం కనుక అభ్యాసం చేస్తే నేర్చుకుంటే వాటిని మనం పూజిస్తే ఇక మనకు ప్రపంచంలో తిరుగులేదు సో ఒక్కొక్క విద్య ఒక్కొక్క దానికి ఉపకరిస్తుంది రాజశ్యామల మనం ఇన్నం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు ఆ పూజ చేస్తారు రాజశ్యామల దాన్నే రాజమాతంగి బగాళాముఖి చిన్నమస్త తార కాళి భువనేశ్వరి భైరవి సో ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి దశ మహావిద్యలు పది విద్యలు ఓకే సో మరి పది విద్యలను గొప్పతనం ఏంటంటే మామూలుగా మనం చూసేటువంటి విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి అంటే ఒక ఆలోచనకు కూడా అందనటువంటి పరిస్థితిని సృష్టించబడింది కామాఖ్య ఓకే అంటే కామాఖ్యలో ఎక్కడ కూడా విగ్రహాలు ఉండవు అన్ని అన్ని యోని రూపంలో ఉంటాయి డైరెక్ట్గా మనం పూజించేది అమ్మవారి యోనికి డైరెక్ట్ యోనికే పూజిస్తాం మనం ఓకే అంటే ఎక్కడ విగ్రహాలు కనిపించవు ఒకవేళ విగ్రహాలు కూడా ఎలా ఉంటాయి భయానకంగా తలకాయ లేకుండా అమ్మవారు ఇప్పుడు చిన్నమ్మ స్థానం ఒక అమ్మవారు ఉంటుంది ఆ అమ్మవారు ఎలా ఉంటుంది అంటే కింద ఇద్దరు శృంగారం జరుపుతూ ఉంటే వాళ్ళ పైన నిలబడి తన యొక్క తలకాయను తనే నరుపుకొని ఒక మట్టి చిప్పలో తన యొక్క హెడ్ నుండి వస్తున్నటువంటి గొంతు నుండి వస్తున్నటువంటి రక్తాన్ని తాగుతూ ఉంటుంది అంటే ఇక్కడ దేనికి సూచకం అంటే ఏం చూపిస్తుంది ఇదంటే ఉదాహరణ ఒక కురూపి అయినటువంటి ఒక తల్లికి ఒక అబ్బాయి జన్మించాడు ఆ అబ్బాయి పెద్దగైన తర్వాత ఆ తల్లి నుండి దూరంగా వెళ్తాడా మా అమ్మ అందంగా లేదు సమంతలాగా నాకు మా అమ్మ వద్దంటాడా అనడు సో ఎంత కురూపి అయిన తల్లి అయినా తన తల్లిని ప్రేమిస్తాడు సో ఇది ఒక దృష్టాంతం అంటే అందానికి సంబంధం లేదు మాతృత్వం అనేటువంటిది అలాంటిది అంటే తన తల్లి తన పిల్లల్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటుంది అని చెప్పడంలో భాగంగా ఈ యొక్క ఉపమానం వర్తిస్తుంది సో అక్కడెక్కడ కూడా విగ్రహాలు అందంగా ఉండవు స్మార్ట్గా మనం చూసే లాగా స్మార్ట్గా ఎక్కడ ఉండవు మనం ఫోటోల్లో చూసినట్టుగా వెంకటేశ్వరస్వామి రాముడు సీత లక్ష్మీదేవిలాగా ఉండరు అక్కడంతా చాలా భయానకంగా ఉంటుంది పరిస్థితి అలాగే అన్ని యోని రూపాల్లో ఉంటాయి సో అక్కడ పూజించేటువంటి విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ పంచమకారాలు అంటాం మనం పంచమకారాలు అంటే మద్యము మాంసము మత్స్యము ముద్ర మైథునము ఈ ఐదింటిని బట్టి పూజించడం జరుగుతుంది మత్స్యము అంటే చేప మాంసము అంటే మటను ముద్ర అంటే ముద్రలు మద్యము అంటే లిక్కరు మైథునము అంటే సెక్స్ ఈ ఐదింటితోనే అమ్మవారికి పూజ నిర్వహిస్తారు ఇవి లేకుండా అమ్మవారికి పూజించడం జరగదు సో ఇది అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఇక్కడ కూర్చుంటే కాదు అదే వేణుస్వామి పూజలు అన్ని కూడా చాలా రిచ్ అని అంటూ ఉంటారు కరెక్ట్ మాట్లాడారు ఇప్పుడు ఉదాహరణ నేను కామాఖ్య పోయి పూజ చేయాలి కామాఖ్య టికెట్ ప్రజెంట్ అప్ అండ్ డౌన్ ముప్పై ఐదు వేలు ఉంది ఫ్లైట్ టికెట్ ఓకే మేము ఒక ఏడుగురం పోవాలి ఫ్లైట్ టికెట్లే మూడు లక్షలు అవుతాయి అవునామ్మా ఇక మరి నేను దానికి ముప్పై వేలు తీసుకుంటే ఎట్లా నేను ఫ్లైట్లో పోదా రెండోది నేను అక్కడ పూజ చేస్తే ఆ పూజ ప్యాకేజీ లక్ష నలభై వేలు ఓకే కామా నాకు కాదు దేవాలయానికి కట్టాలి బిల్లు నేను ఆ టెంపుల్కు నేను రాసిచ్చే రిసీటులు ఒక లక్ష నలభై వేల రూపాయలు రాయాలి మరి బీదవాళ్ళు అంత పెట్టుకోలేని వాళ్ళు వాళ్ళకు కూడా వేరే ఆల్టర్నేటివ్ చెప్తా వాళ్ళనే పంపిస్తా డైరెక్ట్ ఆ యోగం బీదవాళ్ళు పెద్దవాళ్ళు అని ఉండదు అడుక్కు తినేవాడికి కూడా యోగం ఉండొచ్చు రైట్ ప్రస్తుతం భారతదేశాన్ని పరిపాలించే నరేంద్ర మోడీ ఒకప్పటి చాయ్ వాలా ఇవాళ మనకు గొప్పగా అనిపిస్తుండేమో ఆయన ఒకప్పటి చాయ్ వాలా ఇవాళ తెలుగు రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కేసీఆర్ గారు ఎంత బీద కులస్తుడో అంటే బీద కులస్తుడు అంటే నెరీ ఇప్పుడున్నంత రిచ్ కాదు ఒక నార్మల్ వ్యక్తి అనేది మనకు అందరికీ తెలిసిందే సో ప్రపంచాన్ని శాసించే వాళ్ళందరూ కూడా బీదోళ్ళే ఉంటారు గుర్తుంచుకోండి ఎప్పుడే కానీ కింగు మేకర్లు వేరే కింగులు వేరే రైట్ రిలయన్స్ అంబానీ ఆదానీలు వీళ్ళందరూ ముఖేష్ అంబానీలు వీళ్ళందరూ వెనకాల నుండి చక్రం తిప్పుతారు తప్ప వాళ్ళు ఎప్పుడు ఎంపీలో ఎమ్మెల్యేలో గారు గుర్తుంచుకోండి వీళ్ళు బీదోళ్లే ఎప్పుడు మంచి స్థాయికి వస్తారు పెద్దోళ్ళు ఎప్పుడు వెనకాల ఉంటారు ఎందుకంటే వాళ్ళు అన్నీ ఉంటారు కాబట్టి రాజకీయాలకు రావాల్సిన పని వాళ్ళకి లేదు ఇప్పుడు చక్రం తిప్పుతున్న ఆదాని కానీ వీళ్ళందరూ అవసరం వీళ్ళందరూ వస్తారా రారు ఎందుకంటే వాళ్ళందరూ వెనకాతలు చక్రం తిప్పుతారు అట్లనే జాతకంలో యోగం ఉంటే బీద వాళ్ళే తోపులవుతారు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఒక అప్పుడు అంజన్ కుమార్ యాదవ్ అని ఒక 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 మనిషి డైరెక్ట్గా ఎంపీ అయ్యాడు రెండోది ఒక జాతకం గురించి మాట్లాడాలంటే ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి కిషన్ రెడ్డి ఇవాళ కేంద్ర మంత్రి రేపు బీజేపీ కనుక తెలంగాణలో వస్తే ఆయనే ముఖ్యమంత్రి అవునా అంతకు మించిన లీడర్స్ కానీ బీజేపీకి ఉన్న క్యాడర్లు ఎవరు లేరా మీ అట్లా కాదు కదా నేను జాతకాలు చూస్తా కదా ఇప్పుడు నాకు క్యాడర్ లీడర్ నాకు అనవసరం నేను ఏం చూస్తా అంటే రేపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎవరు సీఎం అవుతారు